సెల్ టవర్ నిర్మాణం చేయడం వల్ల ప్రజలు ఆరోగ్యాలతో ఆటలాడుకోవడం మంచిది కాదని పెందుర్తి ఐద్వా సంఘం నాయకురాలు బి అనంతలక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు. పెందుర్తి మండలం చినముచిదివాడ సమీపంలో ఉన్న సప్తగిరి నగర్ కాలనీలో ప్రజలు నివాసం ఉంటున్న ఇళ్ల మధ్యలో సెల్ టవర్ నిర్మాణం చేయడంపై సప్తగిరి నగర్ కాలనీ వాసులు ఐద్వా సంఘ నాయకుల ఆధ్వర్యంలో సప్తగిరి నగర వార్డు సచివాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బి అనంతలక్ష్మి మాట్లాడుతూ ప్రజలు నివసిస్తున్న ప్రాంతంలో సెల్ టవర్ నిర్మాణం చేయడం మంచి పద్ధతి కాదన్నారు. ప్రజలు ఆరోగ్యంతో ఏ ఒక్కరూ కూడా ఆటలాడుకోవడం మంచిది కాదు అన్నారు. ఈ ధర్నా కార్యక్రమంలో రాష్ట్ర ఐద్వా సంఘం అధ్యక్షురాలు వి ప్రభావతి తదితరులు పాల్గొన్నారు. వచ్చిన తర్వాత ఇలాంటి సెల్ టవర్లు కడితే మేము సహించం. ఏదైనా సరే జీవన్సీ మెయిన్ కమిషనర్ గారు సుజరా గారు అన్ని ఏరియాలకు తిరుగుతారు, మా ఏరియాకి వచ్చి చూడండి, ఈ సెల్ టవర్ ని చూసి వెంటనే తొలగించడానికి చర్య తీసుకోవాలని చెప్పేసి మేము మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. కమిషనర్లు కానీ అలాగే సచివాలయాలు కానీ అలాగే జోనల్ మెయిన్ కమిషనర్ గారు సుజనా గారికి మేము ఒకటే చెప్పదలుస్తున్నాం, పరిశుభ్రత స్వచ్ఛ భారతి మనకు వచ్చినటువంటి గిఫ్ట్లు కాదు. ఇక్కడ మన ఆరోగ్యాన్ని కాపాడడానికి మీరు మాకు ఏం సహకరిస్తారు? వీడు రద్దు చేస్తారా? లైసెన్స్ ఇస్తే కనుక రద్దు చేయండి, లేదా ఇవ్వకపోతే కనుక వెంటనే తొలగించండి. దీన్ని వెంటనే తొలగించకపోతే 400 కుటుంబాలు కూడా మీ దగ్గరికి వచ్చి మేము ధర్నా చేస్తాం. తొలగించే వరకు కూడా మేము విజృంభించి మేము అన్ని కుటుంబాలు కూడా ధర్నా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మా ప్రాణాలకు ముఖ్యమా లేకపోతే ఈ సెల్ టవర్లు ముఖ్యమా? సప్తగిరి నగర్లో ఉంటున్నాను నేను. ఇంచుమించు దగ్గర దగ్గర సమస్యలు అయింది వచ్చి. నేను వచ్చిన తర్వాత ఇక్కడ ఈ కార్యక్రమాల్లో అంత ఐక్యమత్యంగా ఉంటూ రోజు రోజుకి పెరిగిపోతుంది కాలనీ.